ప్రతి మనిషి శారీరకంగా శక్తివంతంగా తయారై యోగిగా మారడమే యోగా ఉద్దేశమని బీజేపీ పార్టీ కొల్చర మండల ఉపాధ్యక్షులు దొంగిన మల్లేశం అన్నారు. అంతర్జాతీయ యోగేట పురస్కరించుకొని కొల్చర గ్రామంలోని శివాలయం ఆవరణలో మల్లేశ ఆధ్వర్యంలో యువత యోగా ఆసనాలు చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ దేశానికి యోగా ఒక వరం అన్నారు. నేటి యువత యాంత్రిక జీవన విధానంలో యువత యోగను చేర్చుకుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ చోరిగారి భాస్కర్, తిమ్మనగారి అనిల్ కుమార్, మండల నాయకులు కమరి హరీష్, తమ్మలి నవీన్, టెక్మాల్ సాయి కుమార్, సిరిమామిడి విశ్వేశ్వర్, పల్వంచ చక్రధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని 2015 నుంచి నిర్ణయించడం జరిగింది. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని చెప్పి ఒక ప్రతిపాదనను తీసుకెళ్లడం జరిగింది. అందులో 193 సభ్య దేశాలు ఉంటే దాంట్లో 175 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మనం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అసలు జూన్ 21ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే సంవత్సరంలో 365 రోజులు, లీక్ సంవత్సరం అయితే 366 రోజులు ఉంటాయి. అందులో జూన్ 21వ తేదీ అనేది సంవత్సర కాలం మొత్తంలో అత్యంత ఎక్కువ పగటి పూట ఎక్కువ సమయం ఉండే రోజు, కాబట్టి దాన్ని యోగా దినోత్సవం జరపాలని చెప్పి మోదీ ప్రతిపాదనని ప్రతి ఒక్క దేశం కూడా, సభ్య దేశం కూడా ఆమోదించడం వల్ల మనం 2015 జూన్ 21 నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం కూడా తగ్గించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల కరోనా లాంటి విపత్కర వైరస్లు ఏవి వచ్చినా కూడా మనం తట్టుకొని మనము నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి యోగాని తన జీవితంలో భాగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.